like, share and subscribe our channel for more videos. కలకలకలు స్టార్ట్. ఈ జాగ్రత్తలు తీసుకోండి. ప్రస్తుతం కలకలకల సీజన్ నడుస్తోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశంలోని అనేక రాష్ట్రాలలో ప్రజలు ఐఫ్లూతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సందర్భంగా ఈ ఫ్లూ ఎందుకు వస్తుంది, లక్షణాలేమిటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, తగ్గాలంటే చేయాల్సిన పని ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం. వైరస్, బ్యాక్టీరియా, అలర్జీల వల్ల కలకలకలు వస్తుంటాయని అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ చెప్తోంది. ఒక్కోసారి కంట్లో ఏవైనా రసాయనాలు పడినా, గాలి కాలుష్యం వల్ల, ఫంగస్ వల్ల, కొన్ని రకాల పరాన్నజీవుల వల్ల కూడా కలకలు వస్తాయని సిడిసి చెబుతోంది. ఐఫ్లూను వైద్య పరిభాషలో కంజంక్టివైటిస్ అంటారు, వాడుక భాషలో కళ్ళకలకలు అంటుంటారు. ఐఫ్లూ సోకిన వారి కళ్ళు ఎరుపు లేదా గులాబీ రంగులోకి మారుతాయి. దీంతో దీనికి పింక్ ఐ అని కూడా అంటారు. కళ్ళలో మంట, కంటి నుంచి నీరు కారటం, నిద్ర లేచేసరికి రెప్పలు అతుక్కోవటం, కళ్ళల్లో పుసి ఏర్పడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉండటంతో ఈ వైరస్ వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుందని అంటుంటారు. బ్యాక్టీరియా వల్ల వచ్చే ఈ ఐఫ్లూ చాలా వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఐఫ్లూతో బాధపడుతున్న వారి కళ్ళలోకి చూసినా వస్తుందని చాలా మంది భావిస్తుంటారు. సాధారణంగా అలాంటి ప్రమాదం ఉండదని చెబుతున్నారు. ఐఫ్లూ ఉన్నవారు ఉపయోగించిన టవల్లు, రుమాళ్లు ఇతరులు వాడకుండా జాగ్రత్త పడాలి. ఈ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వైద్యులు సూచిస్తున్నారు. ఇందులో భాగంగా నీళ్లు కాచి చల్లార్చి కాస్త దూదిని ఆ నీటిలో ముంచి కళ్ళను వీలైనంత నెమ్మదిగా శుభ్రం చేసుకోవాలి. చేతులు తరచూ సబ్బుతో కడుక్కోవాలి. శుభ్రమైన ఉతికిన టవల్స్ లేదా కర్చీఫ్లు మాత్రమే వాడాలని సూచిస్తున్నారు. తగ్గే వరకు కళ్ళజోడు పెట్టుకోవాలని చెబుతున్నారు. వీలైతే పవర్ లేని కళ్ళజోడు వాడే ప్రయత్నం చేయండి. ఎవరైనా కాంటాక్ట్ లెన్స్లు వాడేవారు వాడకపోవటం, కళ్ళు ఇలా ఇబ్బందులు పడుతున్నప్పుడు ప్రయాణాలు చేయకపోవటంతో పాటు పూర్తి విశ్రాంతితో ఉండటంతో పాటు ఫోన్లు, టీవీలు చూడవద్దని సూచిస్తున్నారు వైద్యులు. కానీ కళ్ళల్లో విపరీతమైన నొప్పి, దురద, బాగా ఎరుపెక్కి మంట ఎక్కువవుతుందంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ను సంప్రదించాలని సూచిస్తున్నారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. మీ ఊరికి సంబంధించిన సమస్యలను, ఇతర వార్తలను 9440486321 నెంబర్కు వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు. వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది. మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాం.